జన్యు శాస్త్రంలో ఉన్నాము. దీనిలో టాపిక్ వచ్చేసి డిఎన్ఏ ఫింగర్ ప్రింట్. డిఎన్ఏ అంటే ఏంటి? డిఎన్ఏ అనేది ఒక తరం నుండి ఇంకో తరానికి అనువంశిక సమాచారాన్ని తీసుకొపోయే కాదు, ఒక తరం నుంచి ఇంకో తరం వరకు. ఇందులో డిఎన్ఏలో ఏముంటాయంటే నత్రజని క్షారాల వరుస క్రమాల అమరిక ఉంటుంది. ఏముంటుంది? నత్రజని క్షారాల వరుస క్రమాల అమరిక ఉంటుంది. డిఎన్ఏ అంటే ఇది మన యొక్క ప్రతి కణంలో కూడా కేంద్రకంలో ఉంటుంది. అది ఏ విధంగా ఉంటుంది అంటే రెండు కోచర నిర్మాణం, త్రికోణి కోచ నిర్మాణం, డబుల్ హెలిక్స్ అనే నిర్మాణం ఉంటుంది. ఈ విధంగా మెరికల్ తిరిగి ఉంటుంది. దీనిలో అడినిన్, థైమిన్, గ్వానిన్, సైటోసిన్ అనే నత్రజని క్షారాలు అమరి ఉంటాయి. అడినిన్, థైమిన్, గ్వానిన్, సైటోసిన్ అనే నాలుగు నత్రజని క్షారాలు అమరి ఉంటాయి. ఈ నాలుగు నత్రజని క్షారాల యొక్క వరుస క్రమాల అమరికే ఇది మనం డిఎన్ఏగా చెప్పుకుంటాం. ఈ డిఎన్ఏని ఒక తరం నుండి ఇంకో తరానికి సమాచారం తీసుకెళ్తుంది. ఇది ఏ ఇద్దరిలో కూడా ఒకే విధంగా ఉండదు. కేవలం ఒకే తల్లిలో పుట్టినటువంటి కవలలు, సమరూప కవలల్లో మాత్రమే ఒకే విధంగా ఉంటుంది. మిగతా వాళ్ళందరిలో కూడా తేడా ఉంటుంది, డిఫరెంట్ ఉంటుంది. కాబట్టి డిఎన్ఏకు స్పెసిఫిక్ వ్యక్తిగత విశిష్టత అనేది ఉంది. ఆధార్ కార్డులో ఆధార్ నెంబర్ ప్రతి ఒక్కరికి ఏ విధంగా ఉందో, మన ఏ విధంగా అయితే ఇక చేతి వేళ్ళు యొక్క తమ ఫింగర్ ప్రింట్ ఏ విధంగా వేరుగా ఉంటుందో, మన కంటి యొక్క ఐరిస్ ఏ విధంగా వేరుగా ఉంటుందో, అదే విధంగా దాని కారణం ఏంటంటే ఈ విధంగా మన నత్రజని క్షారాల యొక్క అమరిక, నత్రజని క్షారాల యొక్క అమరిక అది అందరిలో కూడా ఒకే విధంగా ఉండదు. ప్రతి ఒక్కరికి ఒక స్పెసిఫిక్ ఉంటుంది, వ్యక్తిగత విశిష్టత ఉంటుంది. మనకి ఏ విధంగా అయితే ఆధార్ కార్డు నెంబరు అందరికీ ఒకే విధంగా ఉండదో, ట్వంటీ కిడ్స్ నెంబర్ ఏ విధంగా ఒకేలాగా ఉండదో, అదే విధంగా డిఎన్ఏ యొక్క అమరిక ప్రతి ఒక్కరిలో కూడా వేరుగా ఉంటుంది. ఎక్సెప్ట్ సమరూప కవలలో, తల్లికి జన్మించినటువంటి సమరూప కవలలో మాత్రమే ఒక విధంగా ఉంటుంది, మిగతా వారిలో వేరు వేరుగా ఉంటుంది. ఇదే డిఎన్ఏ. మరి ఇక్కడ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ ఎందుకు? డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అంటే ఏంటి? ఫింగర్ ప్రింట్ అంటే ముద్ర, వేలు ముద్ర. ఫింగర్ ప్రింట్ అంటే వేలు ముద్ర. ఈ వేలు ముద్రలు అందరికీ వేరువేరుగా ఉంటాయి, ఏ ఒక్కరికి కూడా ఒకే విధంగా ఉండదు. సమరూప కవలంలోనే ఫింగర్ ప్రింట్ అనేది ఒక విధంగా ఉంటుంది. ఇక్కడ మన డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అంటే ఏంటంటే మనం దేన్ని ఉపయోగిస్తారంటే డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ దొంగల్ని పట్టుకోవడానికి. ఒక హాస్పిటల్లో చూసినట్లయితే పిల్లల్ని స్నానం చేయించేటప్పుడు ఆడపిల్లలు మగపిల్లలు మారిపోతుంటారు. వారు ఆ సమయంలో ఏం చేస్తుంటారు, అబ్బాయి మామవాడిని ఒకవేళ వారికి ఆడపిల్ల ఉంటా అబ్బాయి అని చెప్పి వాళ్ళు వితండవాదాలు చేస్తున్నారు. ఇలాంటి సమయంలో జనరల్గా బ్లడ్ గ్రూప్స్ ద్వారా చెక్ చేస్తుంటారు. అంటే ప్రతి ఒక్కరికి కూడా బ్లడ్ గ్రూప్ రక్త వర్గం అనేది తల్లిదండ్రులకు ఏదో ఒకటి ఖచ్చితంగా ఉంటుంది. అంటే వారి పుట్టిన పిల్లల్లో తల్లిది కానీ తండ్రిది కానీ కంపల్సరీ ఏదో ఒక రక్త వర్గం వస్తుంది. ఈ విధంగా చెక్ చేస్తుంటారు. కొన్నిసార్లు ఇవి కూడా సక్సెస్ఫుల్ కావు, కరెక్ట్గా నిర్ధారించవు. దొంగలు పట్టుకోవాలంటే కూడా మనం నిర్ధారించలేదు. కొన్నిసార్లు వీర్యం మానభాగాల కేసులో మర్డర్ కేసులో వెంట్రుకలు దొరుకుతుంటాయి, అక్కడ రక్త మార్గాలు దొరుకుతుంటాయి. అక్కడ ఆ సమయంలో నిందితుడి యొక్క వెంట్రుక కానీ, నిందితుడి యొక్క రేపిస్ట్ యొక్క వీర్యం కానీ, ఆ యొక్క వెంట్రుకలు కానీ తీసుకొని వాటిలో డిఎన్ఏ యొక్క వరుస క్రమాన్ని లెక్కిస్తాను. ఆ విధంగా మనం ఆ యొక్క చిన్న శిశువుల్ని, అంతేకాకుండా నిందితుల్ని, దొంగల్ని మనం డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ ద్వారా, డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ ద్వారా మనం పసిగట్టవచ్చు. దీన్ని డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ డెవలప్ చేసింది అలెక్ జెఫ్రిన్ అనే సైంటిస్ట్. ఎవరు దీన్ని డెవలప్ చేశారు? డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ని అలెక్ జెఫ్రిన్ అనే శాస్త్రవేత్త డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ని అభివృద్ధి చేశారు. జనరల్గా మనలో 3 బిలియన్ల నత్రజని క్షారాలు ఉంటాయి. మనలో ఎన్ని ఉంటాయి? 3 బిలియన్. బిలియన్ అంటే 10 లక్షలు, బిలియన్ అంటే 100 కోట్లు అని చెప్తుంది. 100 కోట్లు అయితే 1 బిలియన్. మానవుల్లో 3 బిలియన్ ఇట్లా నత్రజని క్షారాలు కలవు. వీటిలో అందరిలో కూడా మనుషుల్లో 99% ఒకే విధంగా ఉంటాయి. ఇద్దరు వ్యక్తుల్లో ఏవే క్లాసులు తీసుకున్నట్టయితే ఏదైనా ఇద్దరు వ్యక్తులు తీసుకుంటే తేడా కేవలం 0.1% ఉంటుంది. అంటే 99% ఈ నత్రజని క్షారాల అమరిక ఒకే విధంగా ఉంటుంది. కానీ తేడా ఎక్కడ వస్తుందంటే ఈ 0.1% తేడా వస్తుంది. దీని ఆధారంగానే వ్యక్తుల మధ్య డిఫరెన్స్ని మనం పసిగడతాం. ఏ విధంగా? డిఎన్ఏ
फिंगरप्रिंटिंग द्वारा डीएनए फिंगरप्रिंटिंग डीएनए फिंगर डेवलप तरह दंगल ने तपिपोन पिल अंत का अपने पसपिवल गुर्त डीएनए फिंगर प्रिंटिंग अने उपयोगपड़ी इकड़ा डीएनए फिंगर प्रिंट उपयोग मरी अलग डीएनए मार्कर्स डीएनए मार्कर् द्वारा मन आीएनए मन गुर्त डीएनए मार्कर् मार्कर् रीडिंग मार्कर् चल ऐडिफे अद डीएनए मार्कर् मन को नागर रकल डीएनए मार्कर् आरएफएलपी रिस्ट्रिक्टेड फ्रैगमेंट लेंथ पॉलीमॉर्फिज्म नेक्स्ट वीएनटीआर वेरिएबल नंबर ऑफ टैंडम रिपीट्स नेक्स्ट एसटीआर అంటే సింపుల్ టాండెమ్ రిపీట్స్ నాలుగోది సింగిల్ న్యూక్లియోటైడ్ పాలిమార్ఫిజం ఈ విధంగా ఈ నాలుగు ద్వారా మనం డీఎన్ఏ ని ఐడెంటిఫై చేయొచ్చు దానిని గుర్తించవచ్చు ఇక్కడ చూసినట్లయితే ఆర్ఎఫ్ఎల్పి వర్తది రిస్ట్రిక్టెడ్ ఫ్రాగ్మెంట్ లెంగ్త్ పాలిమార్ఫిజం ఇక్కడ ఒక నిర్దిష్ట డీఎన్ఏ ని తీసుకొని ఏం చేస్తారంటే అక్కడ నిర్దిష్టమైన భాగాన్ని ఏం చేస్తారు ఒక రిస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేస్ ఎంజైమ్ సైట్ రిస్ట్రిక్షన్ ఫ్రాగ్మెంట్ లెంగ్త్ ఫార్మేషన్ అనే ఎంజైమ్ సైట్ తో విట్ని ఆర్ఎఫ్ఎల్పి రిఫ్లక్షన్ కూడా అంటారు ఈ యొక్క విట్ని రిఫ్లక్షన్ ఈ యొక్క రిస్ట్రిక్టెడ్ ఫ్రాగ్మెంట్ లెంగ్త్ పాలిమార్ఫిజం అనే ఎంజైమ్ సైట్ తోటి ఒక డిఎన్ఏ భాగాన్ని కత్తిరించి ఆ యొక్క నేరస్తుడి తోటి లేదా సాధారణ వ్యక్తి తోటి పోల్చి చూసారు ఆ విధంగా ఒకవేళ ఆ నేరస్తుడు పోలి ఉన్నట్లయితే అప్పుడు ఆ వ్యక్తిని నేరస్తుడిగాను లేకపోతే పోలి ఉండకపోతే అతను సాధారణ వ్యక్తిగా గుర్తించడం జరుగుతుంది అంటే ఈ ఏం చేస్తుంది ఆర్ఎఫ్ఎల్పి అంటే ఇది రకమైన ఎంజైమ్ రిస్ట్రిక్టెడ్ ఫ్రాగ్మెంట్ లెంగ్త్ ఫార్మేషన్ లో ఇది లేకుంటే అంటే ఈ యొక్క మార్కర్లో ఏం చేస్తుంది ఏముంటాయంటే రిస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియస్ అనే ఎంజైమ్ ఏం చేస్తుందంటే ఆ యొక్క నిందితుడి యొక్క భాగం నుండి డిఎన్ఏను కత్తిరిస్తాయి కత్తిరించి ఏం చేస్తాయి ఆ ముక్కలుగా కత్తిరి ఫ్రాగ్మెంట్స్ చేసిన తర్వాత ఇక్కడ ఆర్ఎఫ్ఎల్పి మార్కర్స్ ఏం చేస్తాయి దాన్ని రీడ్ చేస్తాయి రీడ్ చేసినప్పుడు నిందితుడు పోలి ఉన్నట్లయితే ఒకే విధంగా ఉన్నట్లయితే అప్పుడు నిందితుడు అని గుర్తిస్తుంది ఒకవేళ తేడాగా ఉన్నట్లయితే అప్పుడు సాధారణ వ్యక్తిగా గుర్తిస్తుంది ఇది ఆర్ఎఫ్ఎల్పి ఆ తర్వాత విఎన్టీఆర్ వేరియబుల్ నెంబర్ ఆఫ్ టాండెమ్ రిపీట్స్ అంటే పొట్టి వరుస క్రమాల అమరిక పొట్టి పునర్నవి వరుస క్రమాల అమరిక వేరియబుల్ నెంబర్ ఆఫ్ టాండెమ్ రిపీట్స్ పొట్టి పునర్నవి మళ్ళీ మళ్ళీ రిపీట్ అయి వస్తుంది అదే విఎన్టీఆర్ ఇందులో ఏంటంటే ఇందులో అనేకమైన మినీ షాకెట్స్ ఉంటాయి మనకు క్రోమోజోమ్లో ఆ డిఎన్ఏలో చిన్న చిన్న భాగాలు ఉంటాయి అనేక భాగాలు ఇక్కడ ఉంటాయి వీటిని మినీ షాకెట్స్ అంటారు మనకు తెలుసు డిఎన్ఏలో రెండు పోచలు ఉంటాయి ఒకటి 5' ఇంకోటి 3' 5' 3' విధంగా విధంగా వస్తుంది రెండు పోచలు ఉంటాయి డిఎన్ఏ ఒకటి 5' ఇంకోటి 3' ఈ విధంగా దీనిలో రతన చరాలు రెండు వరుసల్లో మరి ఉంటాయి అయితే ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఇవి ఏ విధంగా మనకు చిన్న పిల్లల్ని కానీ లేకపోతే వారు పుట్టిన పిల్లల్ని కానీ దొంగల్ని కానీ నిరస్తులను గుర్తించడం ఏ విధంగా కూడబడుతున్నాయంటే ఇందులో ఎగ్జాంపుల్ చూసినట్లయితే 16 జతల రతన చరాలు ఉంటాయి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16 ఈ విధంగా 16 రతన చరాలు సరే ఇదే అమరిక చూడండి దాంట్లో రిపీట్ అయి వస్తుంది దాంట్లో కూడా రిపీట్ అయి వస్తుంది ఈ యొక్క 6 రకాల ఈ యొక్క పునర్నవి అంటే రిపీటెడ్ రతన చరాల అమరిక అనేది వస్తుంది అయితే మనం ఏ విధంగా అంటే ఈ యొక్క వీటి ఆధారంగా మనం ఏ విధంగా గుర్తిస్తాం మనం డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అంటే మనం చెప్పుకున్నాం పసిపిల్లల్ని గుర్తించడానికి పసిపిల్లల యొక్క తల్లిదండ్రులను గుర్తించడానికి అంతేకాకుండా మనం నేరస్తుని గుర్తించడానికి మనం ఉపయోగిస్తుంది అయితే ఇక్కడ తీసుకున్నట్లయితే ఈ యొక్క విఎన్టీఆర్ యొక్క మార్కర్లు ఏం చేస్తాయంటే జనరల్గా ఈ యొక్క తండ్రికి ఫర్ ఎగ్జాంపుల్ ఒక చూద్దాం 10 విఎన్టీఆర్ విఎన్టీఆర్ తీసుకుంటే ఈ యొక్క జనరల్గా వరి పుట్టే పిల్లల్లో సగం మందికి ఏమైతే ఉంటాయి ఒక తండ్రికి 6 విఎన్టీఆర్ విఎన్టీఆర్ వస్తే తల్లికి 4 ఫర్ ఎగ్జాంపుల్ తండ్రికి 6 విఎన్టీఆర్ మరి తల్లికి తండ్రిలో 6 విఎన్టీఆర్ ఉన్నాయి తల్లిలో 4 విఎన్టీఆర్ ఉన్నాయి వారు పుట్టే
సాధ్యమవుతుంది అంటే ఈ యొక్క ఇవి రిపీటెడ్ రిపీటెడ్ ఈ సీక్వెన్సెస్ ఈ యొక్క రిపీటెడ్ వేరియబుల్ క్యాండిడేట్ రిపీట్స్ అనేవి పొట్టి పునర్నవి వస్తున్నాయి అనేవి కొన్ని రిపీట్ అవుతుంటాయి వాటి యొక్క సంఖ్య ఆధారంగా ఎన్ని ఉన్నాయి తల్లిదండ్రులు ఎన్ని ఉన్నాయి తల్లిలో ఎన్ని ఉన్నాయి దాని ఆధారంగా కూడా మరి పిల్లల్ని గుర్తించవచ్చు ఒక వేరియబుల్ నెంబర్ క్యాండిడేట్ రిపీట్స్ ఇవి ఎన్ని పొట్టి పునర్నవి వస్తున్నాయి ఎన్ని వస్తున్నాయి ఎన్ని రిపీట్ అవుతున్నాయి తల్లిలో ఎన్ని ఉన్నాయి తల్లిలో ఎన్ని ఉన్నాయి దాని ఆధారంగా పిల్లల్లో కూడా గుర్తిస్తాము పిల్లల్లో కూడా అన్నీ ఉంటాయి తండ్రి పేరు తల్లిలో కూడా అన్నీ పొట్టి పునర్నవి వరుస క్రమాలు అనేవి వస్తుంటాయి తల్లిలో ఆరుంటే వారికి పిల్లల్లో కూడా ఆరు తల్లిలో నాలుగు ఉంటే పిల్లలు నాలుగు అనేవి విఎన్పిఆర్ వస్తుంటాయి ఇది మన ఫస్ట్ ఆర్ఎఫ్పి తర్వాత విఎన్పిఆర్ తర్వాత చూస్తాం ఎస్టిఆర్ సింపుల్ టాండమ్ రిపీట్స్ సింపుల్ టాండమ్ రిపీట్స్ నెక్స్ట్ వచ్చేసి సింపుల్ టాండమ్ రిపీట్స్ ఇవి మనం ముందుగా ఆర్ఎఫ్పి గురించి చెప్పుకున్నాము విఎన్పిఆర్ గురించి చెప్పుకున్నాము రెండు మార్కుల గురించి అయిపోయింది థర్డ్ మార్క్ వచ్చేసి సింపుల్ టాండమ్ రిపీట్స్ ఇక్కడ ఇది మైక్రో సాటిలైట్స్ అంటారు ఏమంటారు మైక్రో ఇక్కడ మేము విఎన్పిఆర్ లో మినీ సైట్ అని చెప్తున్నాం ఇక్కడ వీటిని మైక్రో సాటిలైట్స్ అంటారు మైక్రో సాటిలైట్స్ ఇవి డిఎన్ఏ యొక్క వరుస క్రమంలో సుమారుగా 10 నుంచి 30 రిపీట్ అవుతుంటాయి 10 టు 30 వరకు రిపీట్ అవుతూ వస్తుంటాయి ఎక్కువగా వీటిని మనం విఎన్పిఆర్ల కంటే కూడా డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ లో ఈ విఎన్పిఆర్ వేరియబుల్ నెంబర్ ఆఫ్ టాండమ్ రిపీట్స్ కంటే కూడా మనకు ఎస్టిఆర్ సింపుల్ టాండమ్ రిపీట్స్ నే ఎక్కువగా ఉపయోగిస్తుంటారు డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ లో ఎక్కువగా ఉపయోగపడేది విఎన్పిఆర్ల కంటే ఎక్కువగా ఉపయోగపడేది ఎస్టిఆర్ లో సింపుల్ టాండమ్ రిపీట్స్ ఎక్కువగా ఉపయోగపడుతుంది ఆ తర్వాత వచ్చేసి నాలుగు మార్క్ వచ్చేసి సింగిల్ న్యూక్లియోటైడ్ పాలిమార్ఫిజం సింగిల్ న్యూక్లియోటైడ్ పాలిమార్ఫిజం ఇందులో ఎస్ఎంపిల్ లో ఈ మార్కుల్లో జనరల్ గా ఈ డిఎన్ఏ వరుస క్రమంలో ఏమవుతుందంటే వాటిలో పాయింట్ మ్యూటేషన్స్ అంటే స్పెసిఫిక్ ప్రాంతంలో ఈ యొక్క ఉత్పరివర్తనాలు మనకు అల్ట్రావైలెట్ ప్లేస్ కావచ్చు ఏమైనా కెమికల్ కారకాలు కావచ్చు ఫిజికల్ కారకాలు కావచ్చు వాటిలో ఏమవుతుంది ఉండాల్సినటువంటి నత్రజని కారణం కాకుండా కొత్తది వచ్చి చేరుతుంది విధంగా స్పెసిఫిక్ ప్రాంతంలో వస్తుంటాయి కాబట్టి వీటిని పాయింట్ మ్యూటేషన్స్ వస్తుంటాయి ఇవి కూడా ప్రతి ఒక్కరికి వ్యక్తిలో కూడా ఒక్క ప్రదేశంలో ఉంటాయి వాటి ఆధారంగా కూడా మనం గుర్తిస్తుంటాం వాటి ఆధారంగా కూడా వ్యక్తుల్ని గుర్తిస్తుంటాం ఇది సింగిల్ న్యూక్లియోటైడ్ పాలిమార్ఫిజం ఈ క్లాస్ లో మనం నేర్చుకుందంటే డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అనేది నేరస్తుని గుర్తించడానికి దొంగల్ని గుర్తించడానికి తప్పిపోయిన పిల్లల్ని పసిపిల్లల్ని వాటి యొక్క తల్లిదండ్రులను గుర్తించడానికి మనం డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ ని ఉపయోగిస్తుంటాం అలెన్ జెఫ్రిక్ అనే సైంటిస్ట్ అభివృద్ధి చేశాడు ఎవరు అలెన్ జెఫ్రిక్ ఇందులో ఉన్నటువంటి మనకు ఏ విధంగా అంటే ఏ ఇద్దరు వ్యక్తుల్లో కూడా 99% ఒకే విధంగా ఉంటాయి యునైటెడ్స్ అమెరికా కేవలం 0.1% మాత్రమే తేడా ఉంటుంది ఆ 0.1% ఆధారంగానే ఏ ఇద్దరు వ్యక్తుల మధ్యనైనా తేడాని గుర్తించవచ్చు ఇక్కడ మనం నాలుగు రకాల మార్కులు నేర్చుకున్నాం ఆర్ఎఫ్ఎల్పి రిస్ట్రిక్టెడ్ ఫ్రాగ్మెంట్ లెంత్ ఫార్మలిజం ఆ తర్వాత విఎన్టీఆర్ వేరియబుల్ నెంబర్ టాండమ్ రిపీట్స్ ఆ తర్వాత వచ్చేసి ఎస్టీఆర్ సింపుల్ టాండమ్ రిపీట్స్ ఆ తర్వాత ఎస్ఎంపి సింగిల్ న్యూక్లియోటైడ్ పాలిమార్ఫిజం ఇవన్నీ కూడా నాలుగు రకాల మార్కులు